కూడా కేసీఆర్ ప్రభుత్వం గాని ఇయాల టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల సమస్యల మీద పరిష్కారం చూపడంలో అసలు వాళ్ళు ఏం పట్టించుకుంటారో అర్థం కావట్లేదు సార్. ఇంతవరకు జిల్లా మొత్తం కూడా 200 ఎకరాలు సరిగ్గా పంచలేనటువంటి ప్రభుత్వము దళిత సమస్యలు ఎట్లా పరిష్కరిస్తుందో మాకు అర్థం కావట్లేదు. దళితులకు ఈ రోజు ముఖ్యమంత్రి ప్రకటిస్తానని ఆ రోజు ఎన్నికల హామీలో ప్రకటన చేశారు. ఆ దళిత ముఖ్యమంత్రి ఎక్కడ పోయాడో కూడా ఇంతవరకు అర్థం కాలేదు. దళితుల పేరు చెప్పి దళితుల పాదం మీద ఆ దళితుల శవాల మీద ఈ రోజు అధికారం చేపట్టినటువంటి నీ ప్రభుత్వము ఈ దళిత ముఖ్యమంత్రి అంటే మేము ఓట్లేసినాం కానీ నిన్ను చూసి నీ కేసీఆర్ ప్రభుత్వం చూసి మేము ఓట్లేలే. మళ్ళోసారి మళ్ళోసారి దళితుల పేరు గాని దళితుల ఊసు గాని ఎత్తి అధికారం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి గాని కేసీఆర్ పార్టీ గాని లేదు. ఈ రోజు దళితులకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ బాబు.